హీరోయిన్లు కానీ కుర్రాడు రవితేజ మన శివాజీ రాజు గారి అబ్బాయి విజయ్ గారి, అట్లా మెయిన్ ఏంటంటే సమీర్ రెడ్డి గారి కెమెరా, రమాకాంత్ డైరెక్టర్ గారు. ఫస్ట్ టైం ఇదే చూడటం. ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదో ఇదైంది, కానీ నా క్యారెక్టర్ కూడా మీరు చెప్పాలి ఎట్ట ఉందో. చాలా చాలా బాగుంది అబ్బాయి సినిమా, అందరు చూడొచ్చు. అది సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలయ్యా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూడాల్సింది ఇప్పుడు ఉన్న యూత్ అందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. క్రైమ్ ఉంది, కామెడీ ఉంది, అన్ని నవరసాలు ఉన్నాయి. అందరూ మస్టింగ్ షెడ్గా చూడవచ్చు. హర్రర్ హెల్మెట్ ఉంది, ఆ సస్పెన్స్ లేకుండా ఎలాగా సినిమా దాని మీద నడుస్తుంది కదా. చాలా బాగుంది. అంటే ఉంది, అన్ని కోణాలు ఉన్నాయి. మన తెలుగు సినిమా గర్వించబడ్డ సినిమా డైరెక్టర్ గారు కానీ సమీర్ రెడ్డి గారి వర్క్ కానివ్వు, ఆర్టిస్టులు కూడా మన శివాజీ రాజు గారి సన్ను కొత్త వాళ్ళనే చాలా బాగా చేశారు. వాయిస్ కానీ చాలా బాగుంది. అనేది ఏదైనా జరగచ్చు. లాస్ట్కి వచ్చాక ఒక విలన్ పాత్ర చాలా హైలైట్ బాగుంది. అజయ్ గోష్ బాబు సినిమా గారు చాలా బాగా చేశారు. అజయ్ గోష్ రాజు గోషా గారు కూడా బాగా చేశారు. డైరెక్టర్ కూడా మంచి దమ్మున్న క్యారెక్టర్, మంచి సినిమా మిస్ కాకుండా చాలా చూడండి. చాలా చూడండి, అందరు చూడండి, అందరు చూడండి. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా ఓకే, థ్యాంక్ యూ. వెన్నకిషోర్ గారు బాగుంది, డైరెక్షన్ చేయాలని ఒక దెయ్యంతో, నిజమైన దెయ్యంతో డైరెక్షన్ చేయాలని ఆయన ఆతృత. లాస్ట్కి వచ్చాక ఆ దెయ్యం అనేది ఏం చేస్తుంది అని మీరు చూడండి, బాగా చూడొచ్చు. బాగుంటుంది హీరో అని, హీరో కూడా కొత్త లెక్క, కొత్త అదే కానీ కాదు, మంచి ఎక్స్పీరియన్స్ లెక్క చేసిండు సార్ విజయ్ రాజన్న, బాగా చేసిండు. సూపర్ ఉంది సినిమా. 5 అంటే 5, 4 ఇస్తా కదా, బాగుంది. గడ్డే పని వరదండి నాకే, బాగుంది అన్న మ్యూజిక్. 4 పాటలు బాగున్నాయి. డైలాగ్ డైరెక్షన్ సూపర్ అన్న. స్క్రీన్ ప్లే హైలైటింగ్ కదా, ఈ స్క్రీన్ ప్లే అంటే సూపర్. డైరెక్టర్ అందరు బాగా చేసిండ్రయ్య, మంచి సినిమా చూడండి, బాగుంది. లీడ్ రోల్ ఒకటి ఉంది, ఆవిడ కూడా బాగా చేసింది. మన రన్ రంగు అజయ్ గారు ఉన్నారు కదా, అతను కూడా చాలా బాగా చేసింది. బాగుందండి సినిమా, చూడవచ్చు. భయపడ్డా అంటే అదే, కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా తీసుకున్నారు. కొంచెం స్లోగా ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ అంతా బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హైలైట్. ట్విస్ట్లు మొత్తం 2-3 ట్విస్ట్లు వరుసగా ఉంటాయి. మొత్తం సినిమా అంతా అలా బాగుంది, అంతా బాగానే తీసింది. బాగా చేశారు హీరో, ఫస్ట్ సినిమా బాగానే చేశారు. డైరెక్షన్ బాగుంది, కెమెరా సమీర్ రెడ్డి గారు ఎలా చెప్పాల్సి ఉన్నది ఆయన బాగా చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది, ఐటమ్ సాంగ్ ఒక 2 సాంగ్స్ బాగుంది. నేను సాషా సింగ్. సో ఫార్ ద రెస్పాన్స్ ఇస్ ప్రిటీ గుడ్. ఎవ్రీవన్ ఇస్ లైకింగ్ దిస్ డార్క్ కామెడీ జానరా. ఇట్స్ వెరీ న్యూ, ఇట్స్ వెరీ యునీక్. సో ఫార్ ప్రిటీ గుడ్, ప్రిటీ గుడ్ రెస్పాన్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ మై యాక్టింగ్ యాజ్ వెల్. సో ఇఫ్ యూ హావెంట్ సీన్ ఇట్ యెట్ ప్లీజ్ గో సీ ఇట్ ఇన్ ద థియేటర్స్. క్లైమాక్స్ చాలా బాగుంది, దట్స్ వాట్ ఐమ్ హియరింగ్ అట్ లీస్ట్. సో యూ గైస్ ఆల్సో గో వాచ్ ఇట్ అండ్ లెట్ అస్ నో ఇఫ్ యూ లైక్ ద క్లైమాక్స్ బేసిక్లీ. బట్ ఎవ్రీవన్ ద హోల్ టీమ్ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్. ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్, అ బిట్ నర్వస్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్. ద హోల్ టీమ్ హాస్ వర్క్డ్ రియల్లీ హార్డ్. సో రమాకాంత్ సార్, సమీర్ సార్, ఎవ్రీవన్ దేవ్ డన్ అ గ్రేట్ జాబ్, గుడ్ అవుట్పుట్. సో దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ వాచింగ్ ఇట్ యాక్చువల్లీ. సో యా, ఐఎమ్ హ్యాపీ. నైస్ వాచ్. వెనల్ కిషోర్ అండ్ అజయ్ గోష్ హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. మంచి, గో వాచ్ ఇట్, ఇట్స్ అ డిసెంట్ వాచ్. సేమ్ హారర్ కామెడీ జానర్, బట్ దే ట్రై టు అటెంప్ట్ లిటిల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్. సో యూ క్యాన్ వాచ్ ఇట్, ఇట్స్ అ డీసెంట్ వాచ్. పర్వాలేదు, బాగుందండి. అజయ్ ఘోష్ యాక్టింగ్ చాలా బాగా చేశారు, అండ్ వెనిల కిషోర్ కామెడీ కూడా బాగుంది. సో యూ క్యాన్ గివ్ ఇట్ ఎ ట్రై, చూడొచ్చు ఒకసారి. హాయ్, నేను మీ లహరిక. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో.